దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా మనం ఇది మూడో వర్తమానం దయ్యాలను గురించి నేను బోధిస్తున్నాను మరి మీరు మీ పిల్లలు కుటుంబాలు క్షేమకరంగా దీవెనకరంగా ఉండాలని నేను ఈ వర్తమానములు మీ దగ్గరికి ఉన్నాను ఇంకా లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై వచనం ముప్పై మూడో వచ్చాం లోకా వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై మూడో వచ్చినాం అప్పుడు దయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులలో చొచ్చను గనుక సరే దేవునికి స్తోత్రం మరి క్రితం వీడియోలో ఒక ఇద్దరు గురించి మాట్లాడుకుంటున్నాం యేసుప్రవారి భాగంలో ఆ దయ్యములు వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు ఏం చేశాడండి వెళ్ళిపోండి అన్నాడు సరే అవి ఆయన మాటకు అవి మొరపెట్టి ఆయన మాటని వినియం చేసినాయంటే అవి వెళ్ళిపోయినాయి దేవునికి స్తోత్రం హలే లూయా మనల్ని బాగు చేయటమే దేవుని పని నిన్ను బాగు చేయడమే దేవుని పని దేవునికి స్తోత్రం అలా లూయ మరి నేను వర్తమానాలు మా సంఘానికి అనుకూలకరంగా దీవెనకరంగా ఉండేటట్లుగా బోధిస్తూ ఉంటాను వారి సమస్యల్లో నుంచి బయటికి రావడానికి బోధిస్తూ ఉంటాను అందుకే ఈ యొక్క కరోనా టైంలో లాక్డౌన్ రోజుల్లో మీ పిల్లలు మీరు చక్కగా ఉండాలని దేవుని కార్యాలతో పాటు దేవుని వాక్యంతో పాటు దయ్యపు కార్యాలను కూడా మీరు తెలుసుకోవాలని ఈ వర్తమానాలు మీ దగ్గర తీసుకొచ్చాను దయ్యాలు వెళ్ళిపోయినాయి సమాధుల్లో పట్టిన వాడు దయాలకి సరే ఇంక నేను గత వర్తమానంలో చెప్పలేకపోయినాను పూర్తి చేయలేకపోయినాను దేవుడు చెప్పాడు ప్రార్థన చేసినప్పుడు ఆ మీరు ఇంకా ఎవరన్నా ఆ ముందు వీడియో చూడకపోతే ఆ ముందు వీడియో చూసి దీంట్లో ఒక రాని మీకు బాగా అర్థమవుతుంది కొంతమంది పాపం క్రమంగా వీడియోలు చూస్తున్నారు దేవుని మాకు వింటున్నారు మీరు లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూసేవారు ఏం చేయాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒకవేళ మీకు సమస్యలు అంతుపట్టకుండా చిక్కకుండా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి దేవునికి స్తోత్రం నేను మీ కొరకు ప్రార్థన చేసి సలహాలు ఇస్తాను తిరుపతిలో ఉన్నవారు నన్ను సంప్రదించండి దేవునికి స్తోత్రం అలా లూయ్యా కాబట్టి దేవుడు ఇంకా నేను కొంచెం సమయం సిద్ధపడ్డాను దీనికి ఈ దయాల గురించి మాట్లాడడానికి రెండు వర్తమానాల్లో కంక్లూషన్లో మాట్లాడాను సరే ఆ అమ్మాయి కొరకు ప్రార్థన చేస్తా ఉంటే దయ్యం వెళ్ళిపోవడానికి నేను దయ్యాల కొరకు ప్రార్థన చేయడానికి పెద్దగా హడావిడికి పడను సింపుల్గానే ఉంటుంది కానీ కొన్ని దయాలు ఒక రోజులో వెళ్ళిపోతాయి ఒక మామూలుగా ప్రార్థనలో వాళ్ళు వచ్చి కూర్చుంటాను వెళ్ళిపోతాయి కొన్ని దయాలు ఎలావు ఈమె నాలుగు సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తుంది ఆమెకు దయ్యం ఉన్నట్లు నాకు తెలియదు దేవునికి స్తోత్రం మరి దేవుని వాక్యానికి మనం థియాలజీ ఎలా చదువుకుంటామో దయాలకు కూడా ఒక థియాలజీ ఉంది దేవునికి స్తోత్రం అంటే రకరకాల వాదనలు ఉన్నాయి దయాలు ఏమై మనుషులు చనిపోతే ఏమైపోతారు దయాలు అవుతారా వారి ఆత్మలు ఏమవుతాయి అన్నీ ఇప్పుడు అవన్నీ సబ్జెక్ట్ కాదు ఇక్కడ దయ్యాలు ఉన్నాయి ఆ మాటకు వస్తే నా పన్నెండు సంవత్సరాల కాలంలో అనేక దయాలు నన్ను పట్టి ఉన్నాయి వాడిని చూసి అరిసేసేవాడిని మనుషులు ఎవరు కనబడేవాళ్ళు కాదు ఎప్పుడన్నా చెప్పుకుందాం దేవుడు వాటి నుండి విడిపించి దైవ సేవకుడుగా చేశాడు దేవునికి స్తోత్రం మీ పిల్లలను దైవ సేవకులుగా చేయడానికి ప్రార్థన చేయండి చచ్చే నన్ను బ్రతికించాడు హలో లూయ్యా చాలామందికి తెలీదు దేవుని కృప గొర్రెలు మేసే కాపరిని దేవుడు దావీదు మహారాజుగా చేశాడు దావీదిని హలోయ కాబట్టి దేవుని మందిరంలో దేవుని సంఘంలో పనుల్లో పాల్గొనండి నీ కుటుంబంలో నువ్వు మానసిక వేదనను ఒత్తిడిని ఎదుర్కొంటున్నావా నీవు ఆర్థిక లేమిలో ఉన్నావా బాధల్లో ఉన్నావా మన భక్తిహీనతతో పాటు దయ్యాలు కూడా అటువంటి కార్యాన్ని చేస్తాయి వాటిని గురించి మనం తెలుసుకోవాలి సరే కొంచెం టైం ఉంది ఈ ఈ వీడియోలో చెప్పడానికి ఇంకో వచ్చే వీడియోలో కూడా అలా ప్రయత్నం చేస్తాను మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీరు మెసేజ్ మీ కామెంట్స్ పెట్టండి అవి మనకు అవసరం దేవుని కార్యాలతో పాటు మనం దేవుని వాక్యంలో దేవుని గురించి ధ్యానం చేయాలి మనుషులైన మనవుల గురించి ధ్యానం చేయాలి ఈ లోకం కొరకు ప్రార్థన చేయటం గురించి ధ్యానం చేయాలి దయ్యాలను గురించి కూడా ధ్యానం చేయాలి జాగ్రత్త పడాలి దేవునికి స్తోత్రం అలాలుయా చాలామంది దయాల కొరకు ప్రార్థన చేయలేరు ఏమండి కొంతమంది ప్రార్థన చేస్తే దయాలు పో సరే మనల్ని మనం విమర్శించుకోవాలి సరే ఇంకా ఆ అమ్మాయిలో దయ్యం పోకుండా ఇది ఆటంకం చేస్తూ ఉంది దేవుణ్ణి అడిగినాయి ఎందుకు ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఆ దయ్యపు స్పర్శ బయటికి రావడం లేదు అది కనబడటం లేదు అన్నాను దేవుడు అక్కడుంది ఇంకొక ఆమెకు దయ్యం బట్టి ఆమె లాక్కో నుంచి ముందు దాన్ని పంపించి బయటకు అన్నాడు సరే ముందు ఆమెను తీసుకురండి అన్నాను నేను ఆమె ఐదు సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తుంది ఏనాడు మారు మనసు పొంది రక్షింపబడలా దేవుడు చాలా కాపాడినాడు ఆమెని దేవునికి స్తోత్రం ఆమె చనిపోవలసిన ఆమెను సజీవంగా పెట్టాడు నేనంటే ఆమెకు దైవజనుడుగా నన్ను బాగా మా పాస్టర్ గారిని ప్రేమిస్తుంది మరి ఏదైనా భోజనం చేస్తే నాకు పెట్టాలని అనుకుంటుందేమో వాళ్ళ బంధువులు ఇంటికి వచ్చినా కూడా పాస్టర్ గారికి ఏదైనా ఒక స్పెషల్ వంట ఉంటే ముందు పాస్టర్ గారికి పంపించండి మీరు తింటున్నారని చెప్పేటటువంటి మనిషి ఆమె ఆమెను చూస్తే నాకు కూడా ప్రాణం అట్లే అలాడుతుంది దేవునికి స్తోత్రం మరి నాకంటే ఆవిడ చాలా పెద్ద ఆవిడ అనుకుంటాను హలోయ సరే మారు మనసు అయితే బొందల రక్షింపబడ్డా సరే నువ్వు నరక నువ్వు చచ్చిపోయి నరకానికి బానా నేను ఒకరోజు మందిరానికి రావద్దు నువ్వు పండుగల గిండగలకి నువ్వు చచ్చిపోయి నరకానికి బా నీకు అదే మంచిదన్నాను నేను ఎందుకంటే నువ్వు దేవుడిచ్చిన మేలును పొంది స్వస్థతను పొంది దేవునికి లోబడిన మనిషి అన్నాను సరే సంవత్సరానికి ఒకసారి వచ్చింది కదా ఆ సంవత్సరానికి ఆ రోజు వచ్చింది ఒకరోజు పిలిచి ఆమెను తీసుకురండి అని చెప్పి ప్రార్థన చేస్తే దయ్యం బయటకు వస్తూ ఉంది సరే హే ఏమి నువ్వు మాకు తెలియదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేదు మాకు కొన్నిసార్లు మీరు మేము అంజనం వేసి దయ్యాలు ఉన్నాయా లేదని చూడం దయ్యాలు కొన్నిసార్లు మాకు కూడా బయలుపడవు దేవునికి స్తోత్రం మరి దయ్యాలు బయలుపరచబడాలంటే ఒంటి కాళ్ళ మీద తపస్సు చేసే దైవ సేవకుడే ఉండాలి నేను చెప్పేది ఊరికే కాదు నిజంగానే చెప్తున్నాను దయ శక్తుల్ని పారద్రోలాలంటే ఒంటి కాళ్ళ మీద నిలబడి తపస్సు చేసే దైవజనుడుగా ఉండాలి నీవు హలోయ తలనొప్పి పోవడం లేదు పాస్ట్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే పాపం హలే లూయా దేవునికి స్తోత్ర సరే ఇవన్నీ అనవసరమైన సంగతులు అనుకుంటున్నాను నేను సబ్జెక్టులో వద్దాం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పలేదు వాళ్ళకి తెలుసు అని నేను అనుకుంటున్నాను ఆవిడికి తెలుసు కానీ చెప్పలేదు ఏ రోజు కూడా కొన్నిసార్లు దయ్యం వెంటనే బయటపడదు పది రోజులు ప్రార్థన చేసినా బయటకు రాదు కొన్ని దయాలు వెళ్ళడానికి నలభై రోజులు ఉపవాసం ఉండి అంటే సాయంత్రం సాయంత్రం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి కొన్ని దయాలు ప్రార్థనలో కూర్చుంటేనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కొన్ని దయాలు వాళ్ళ ఇంటికి వెళ్తాను ఆ ప్రభావం వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కొంతమంది దైవ సేవకుడు మాట్లాడుతుండగా నుంచి దయాలు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కాబట్టి